యా ఇప్పుడు మనం అసలు లైవ్ పర్పస్లోకి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తుంటాం కదా, మన దిక్కుమాలిన పాచిబట్టిన జర్నలిజం మన రాష్ట్రానికే, అది మరి కొంతమందిని చూసి మనం చెప్పాలో, మరి ఇది ఇది ఎలా అనాలో కూడా నాకు అది అర్థం కాదు. ఎందుకంటే నిన్నే అన్నాను నేను, గ్యాస్ ఛానల్స్ ఉడకని బియ్యాన్ని ఉడికించే ప్రయత్నం చేస్తారనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి గురించి నిన్నే మనం ఆడుతూ ఉన్నాం. ఈరోజు మనకు తేటతలం అవుతుంది, నేను మీకు అదే చెప్తున్నాను, వీ హ్యావ్ టు బి మోర్ ప్రిపేర్డ్. ఎందుకంటే ఇలాంటి అనైతికమైన దాడులు అతి సహజంగా జరిగిపోతాయి. ఇంకంటే నిన్న వీడియో మనం చూసాం, దాంట్లో రెండు అంశాలు, నీతులు మాట్లాడే నేతల భాగవతాలు, అంటే ఏదో టైటిల్స్ బాగున్నాయి కదా, ప్రాస కుదిరింది కదా అని పనికి మాలినటువంటి వ్యాఖ్యానాలు పదాలు వాడకూడదని నేను పేరు పెట్టడం ఆడతా. మహా న్యూస్ మూర్తులు అంటే అర్థం కావాలా, అంటే మనం ఏదో సంచలనం చేయాలా, మనం టీఆర్పీలు పెంచుకోవాలా అని ఇది మరో పిఆర్పి చేద్దాం అనుకోండి అట్ట, అది ఇది అవగాహన రాహిత్యం కూడా కాదు, పూర్తి అవగాహనతో పూర్తి స్పృహతో కేవలం వాళ్ళ టీఆర్పీల కోసం మేము ఏదో టీవీ 9 క్రాస్ చేసి వెళ్ళాలా, మేము ఏదో టీవీ 5 క్రాస్ చేసి వెళ్ళాలా అనేటువంటి తొత్తరలో వాళ్ళలో వాళ్ళకు ఉండేటువంటి అంతర్గతమైన పోటీలోకి ఒక సేలబుల్ సబ్జెక్ట్, జర్నలిస్టిక్ భాషలో మాట్లాడంటే ఒక సేలబుల్ సబ్జెక్ట్ పవన్ కళ్యాణ్, ది టాప్ మోస్ట్ సేలబుల్ సబ్జెక్ట్ పవన్ కళ్యాణ్, ది టాప్ మోస్ట్ సేలబుల్ సబ్జెక్ట్ జనసేన. ఎందుకు? యూత్ క్యాడర్ ఫాలోయింగ్ ఫోకస్ ఎక్కువ ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏది వక్రీకరించినా భావోద్వేగాల్లో ఆవేశంలో వాళ్ళ కార్యకర్తలు వచ్చి తిట్టడానికో కొట్టడానికో మన ఛానల్ చూస్తారనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆ మితిమీరిన ఆ తత్వంలో చేసేటువంటి తప్పుడు పనులు అన్నమాట ఇవన్నీ కూడా. అందుకని నేనేమంటానంటే మన కుర్రోళ్ళకి ఇలాంటివి జరిగినప్పుడు, జస్ట్ ఒక్క నిమిషం ఛార్జింగ్ దిక్కుమాలిన ఐఫోన్ ఇది. సో నేను మన కుర్రోళ్ళకి ఏం చెప్తానంటే, ఇలాంటివి జరుగుతున్నప్పుడు కాస్త మనోళ్ళు సంయమనం కోల్పోవద్దు. ఎందుకంటే ఇది కేవలం మనల్ని రెచ్చగొట్టేటువంటి దూరం తప్ప, నిన్న అసలు ఆ దిక్కుమాలిన వీడియోలో ఆ పాసిపోయిన పాతి పచ్చ పాయసం వీడియోలో నిన్న మహామూర్తి వేసిన వీడియోలో ఏమన్నా కంటెంట్ ఉందా? మనం ఒక సామాజిక వర్గంలో అందరూ ఒక చాటు చేరామా? ఎలా కన్ఫర్మ్ చేసుకున్నాడు మహామూర్తి? నేను వచ్చిన అందరి దగ్గర ఐడి కార్డులు తీసుకున్నాడా, లేదా ఓటర్ ఐడీలు తీసుకున్నాడా, లేదా కుల ధృవీకరణ పత్రాలు తీసుకున్నాడా? నిన్న ఒక అతను మాట్లాడాడు, మనం ఎక్కడ ఉన్నాం అందరూ ఒక రక్తం ఉంది. దాన్ని తప్పే ఉంది, పాలిత వర్గాలన్నీ ఒక రక్తం, పీడిత వర్గాలన్నీ ఒక రక్తం. పీడిత వర్గాల్లో కాపులే ఉంటారా? బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎవరు లేరా? నిన్న అక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఎస్సీలు ఉన్నారో తెలుసా? పూర్వం ఎంతమంది బీసీలు ఉన్నారో తెలుసా? మహామూర్తికి సీక్రెట్ మీటింగ్ ఏంటి? సీక్రెట్ మీటింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారు గెస్ట్ హౌస్లో పెట్టారండి, ఐటీసీ కాకితే మెయిన్ రోడ్డు మీద ఉంది కదా, ఇది సీక్రెట్ మీటింగ్ ఏంటి? పెచ్చ మాటలు ఒళ్ళు కొవెక్కిన మాటలు కాబట్టి సీక్రెట్ మీటింగ్ అట్టా అయింది సామె. సీక్రెట్ మీటింగ్ అంటే ఫామ్ హౌస్లో పెడతారు, సీక్రెట్ మీటింగ్ అంటే గెస్ట్ హౌస్లో పెడతారు, సీక్రెట్ మీటింగ్ అంటే ఎస్టేట్లో పెడతారు, సీక్రెట్ మీటింగ్ అంటే హోటల్ రూమ్లో పెట్టరు. అందుకు ముందు సీక్రెట్ మీటింగ్ అని టైటిల్ తీసే. ఇక రెండు, మేము బ్లాక్ మనీలే కలెక్ట్ చేయ తెలుసుకుంటే నిన్న నువ్వు చూపించిన స్ట్రింగ్ ఆపరేషన్లో చెక్ ఇస్తారా క్యాష్ ఇస్తారా అని మా ఏవి రత్నం ఎందుకు అడుగుతాడు ఆయన? డైరెక్ట్గా క్యాషే కావాలి, నో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, డైరెక్ట్గా సూట్ కేసు అట్టుకొచ్చేయండి, మేము మోసుకెళ్ళిపోతామని చెప్తాం కదా. చెక్ అనే పదం ఎందుకు వస్తుంది? చెక్ ఇస్తారా క్యాష్ ఇస్తారా అని నువ్వు టెలికాస్ట్ చేసిన వీడియోలో ఉంది కదా. అంటే మేము ఆథరైజ్డ్గా పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూలో చెప్పారు, నా దగ్గర ఆర్థిక పరమైనటువంటి స్ట్రగుల్ ఉన్నది, స్వచ్ఛందంగా ముందరకు వచ్చి నీతిగా డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు అకౌంట్ టు అకౌంట్ కూడా మెయింటైన్ చేసి తీసుకుంటాం, నీళ్ళు తప్పే ఉంది. ఇందులో బూత్ నీకేం కనబడింది? మేము చెప్పిన నీతులు పడదోబట్టింది ఏం కనబడింది? అందుకనే ఇది మహా న్యూస్ మూర్తి. నేను 20 రోజుల నుంచి మహా న్యూస్ మూర్తి ఛానల్ గమనిస్తా ఉన్నా. ఆయన పాపం ఈ మధ్యన హైవే న్యూస్ అని ఒకటి పెట్టి నిన్న కూడా నేను ప్రస్తావించా వీడియోలో, టీడీపీ పరిపాలనతో సంతృప్తిగా ఉన్న జనం అంటే తప్పలేదు, ఏ ఛానల్గా ఆ ఛానల్కి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, మీ ఎగ్జిస్టెన్స్ కోసం ఖచ్చితంగా పాలిత ప్రభుత్వాలకి అండగా ఏదో ఒక టైంలో మీరు లొంగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది, బరాబర్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఇవాళ టీడీపీతో మీ మేనేజ్మెంట్ పాపం మేము ఇంకా మెయింటైన్ చేయలేకపోతున్నాం, మీకేదో ఆ పార్టీ సంబంధించిన ఎంపీలతోనే వాళ్ళతోనే వెళ్తాను, పోనీ గతంలో ఉన్నటువంటి వాళ్ళని సుజనా చౌదరి గారు అవుతాను, మీకు ఏదైనా ఇంటర్వల్ ఉంటా ఉండొచ్చు, కానీ ఏమైనా దిక్కుమాలి వీడియోలను సంచలనం చేయాలని చెప్పి మా కుర్రలు రచ్చగొట్టింది కానీ మూర్తి గారు, దానివల్ల పావలమే 10 పైసలు ఉపయోగమే ఉన్నది మనకి, ఏమో లేదు కదా. ఒకటి మేము బ్లాక్ మెయిల్ తీసుకోవాలా? తీసుకునేటువంటి మీ చెక్లు అయితే, మీరు చెప్పిన వీడియోలు అయితే మేము చెక్ అనేటువంటి పదం కూడా ఎలా ప్రస్తావించాం? ఇది ఇంకా అసందర్భమైన టైటిల్లు, అసందర్భమైన క్యాప్షన్లో ప్రజలు కూడా పూర్తి స్థాయిలో చైతన్యవంతులు అయిపోయారు. అందుకు దయచేసి ఇది సీక్రెట్ మీటింగు కాదు, సింగనాథ మీటింగ్ కాదు, కలెక్ట్ చేసిన 1,00,000 కోట్ల రూపాయలు లేవు, ఏంది ఈ పిచ్చి మాటలన్నీ.
ఖచ్చితంగా అక్కడ రక్తం మన రక్తం అని చెప్పి మాట్లాడి వచ్చింది. ఆ కెమెరా కలపడేందుకు డైరెక్ట్గా సెల్ ఫోన్ తీసేసుకోపోయారా మౌలన కాదంటే కదా. మాకే తప్పు చేయాలని తప్పుడు ఆలోచన ఉంటే నేను ఏవి రత్నం లాంటి అక్కడ కూర్చోబెట్టరు కదా, నాలండలు కూర్చోబెడతారు. మీరు అక్కడ స్ట్రింగ్ ఆపరేషన్ కెమెరా దిగరే ప్యాట్ 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 అని రెండు సిక్స్ రెండు పోర్లు పీకి వాళ్ళు. అందుకని మాకే సీక్రెట్ తీసుకోవాలంటే ఐటీసీ కాగిదీయాల్లో, తాజ్ బంజారాల్లో, పార్క్ హయాత్ల్లో పెట్టాం. మేము మాకే సీక్రెట్ మీటింగ్ చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్ ఉంది, చాలా చక్కగా బాగుంటుంది, అది 10 ఎకరాల పైరు ఉంటుంది, ఆ ఫామ్ హౌస్లో పెట్టుకుందాం. అందుకే మాకు ఫామ్ హౌసులు లేక, మాకు గెస్ట్ హౌసులు లేక నన్ను ఐటీసీ కాగిదీయాలు కలలేదు. కానీ నిన్న అక్కడికి వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్సీపీకి మద్దతుదారులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ భార్యలు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నలు, నిన్న ఎంటర్ప్రెన్యూర్షిప్ మీటింగ్ వచ్చిన వాళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, బోలు మంది ఉన్నారు డార్లింగ్. ఎందుకు కంగారు ఎందుకు? మేము మాకు పిలిచి స్క్రూటినీ చేసి నిజంగా అంత సీక్రెట్ ఆపరేషన్ చేయాలని మేము అనుకుంటే మీ ఓటర్లు అలా వచ్చేవాళ్ళ, మీ మహాన్యూస్ సంబంధించినటువంటి యాంకర్ అక్కడ ఉండేవాడా? ఒకవేళ మేమే నిజంగా అంత దారుణమైన మనుషులు అయితే, అంత సీక్రెట్ ఆపరేషన్ చేసే వాళ్ళు అయితే మీ యాంకర్ అక్కడ స్ట్రింగ్ ఆపరేషన్ చేసి మళ్ళీ బయటకు కూడా వెళ్ళిరా? ఎందుకు వచ్చినాయి అన్నీ పిచ్చి మాటలు, పనికిరాని మాటలు, పచ్చ పరాకష్టికి వెళ్ళిపోయినటువంటి మాటలు అనమాట. మీ అందరి గురించి 2009 2008లో చదివేసిన అబ్బా, అందుకే ప్రజలు సైతం మీరేసే దిక్కుమాలని పాచిపోయిన ప్రోగ్రాములు చూసి ఆందోళన చెందేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఆ టైటిల్లో, ఆ క్యాప్షన్లో చాలా కష్టపడి, చాలా ఇబ్బంది పడి, చాలా అసలు బాగా సాయంత్రం ప్రైమ్ టైంకి మంచి న్యూస్ దొరికిందని ఆ ఏమీ లేని దిక్కుమాల సెకండ్ల వీడియోలు పెట్టడం ఎందుకు? మా కుర్రోళ్ళు దానికి రాత్రి అంతే జరిగిపోయింది అనుకోవడం ఎందుకు? అందుకని ఇవాళ ఏం చేసినా, ఇవాళ అక్కల్ భానుచంద్ర గౌడ్, అరే గౌ భానుచంద్ర గౌడ్ లంగపల్లి నువ్వు చెప్పరా, అక్కల భానుచంద్ర గౌడ్ లంగపల్లిని చెప్పు, నువ్వు బాటి పెట్టు, నువ్వు నడపరా బాపు నా కొడకలారా, మీలోనే కొడుకులు అందరూ రాజకీయాలు మాట్లాడడం మళ్ళీని ఎవడ నువ్వు అక్కల భానుచంద్ర గౌడ్ ఏంద్ర కవరింగ్లే, ఏంద్ర చేసిన లంగా పని, ఏంద్ర లంగా పని నువ్వు చెప్పు, ఏ పార్టీకి సంబంధించడం నువ్వా, బచ్చా నా కొడుకు ఎవడ నువ్వు అసలా, బాపు నా కొడుకు ప్రతి ఒక్కటి లైవ్లో కొత్త మళ్ళీ మాట్లాడతావని రాజకీయ పార్టీ నువ్వు నడుపుతావా, ఎవడ నువ్వు అక్కల భానుచంద్ర గౌడ్ ఎవడ నువ్వు ఏ పార్టీ సంబంధించి చెప్పరా, నీ పార్టీ చెప్తే నేను మాడతాను నేను, మళ్ళీ పెద్ద మొగోళ మాడతాను నువ్వు, ఎవడకాడికి నీతి వాక్యాలు వల్లించడం పెద్ద గొప్పతనం అయిపోయింది, మా మొగతనం అయిపోయిందా, ఎవడకాడికి పెద్ద పోటీగా నీతి వాక్యాలు సోషల్ మీడియాలో మాట్లాడడం కాదు బతుకు తక్కువ అక్కడ ఎవడ నువ్వా, నువ్వు ఎవడ చెప్పినా ఎవడ చెప్తాను నేను, మీ నాయన ఎట్టబోతున్నా నువ్వు ఎట్టబోతున్నా, నీ జీవిత చెత్తను బయట తెస్తా గంటలో నేను, ఎవడకాడ నీతి వాక్యాలు కెమెరాల ముందు చెప్పకండి, మొగోళ్ళు అయితే బయటికి రండి, ప్రజాక్షేత్రం నిలబడండి, ప్రత్యర్థులు ఎదుర్కోండి, ఏనుగుల్లో మతకంధం మీద మతంతో బలిసిపోయినటువంటి పార్టీలు ఎదుర్కొంటారా, లేదా పెద్ద పెద్ద మొగోళ్ళు మళ్ళీ మాట్లాడుతున్న మళ్ళీ అడుగు వచ్చి అక్కల భానుచంద్ర గౌడ్ తొక్కల భానుచంద్ర గౌడ్ ఎవడ నువ్వా, గొప్పగా మాట్లాడితే మళ్ళీ నువ్వానే, ఇలాంటి బచ్చా నా కొడుకుని నీతి వాక్యాలు చెప్పే బఫూన్ నా కొడుకుని కనీసం పట్టించుకోకండి. మన పార్టీ ఏం చేసినా ఆన్ రికార్డ్ చేస్తుంది, ఆన్ రికార్డ్ ఏం చేశాను నిన్న, డైరెక్ట్గా చెక్క క్యాష్ అని అడిగాం. మనకే అక్రమంగా తీసుకోవాలంటే నిన్న అలాంటి మీటింగ్లు ఎంత ప్రైవేట్గా పెట్ట, ఎంత పబ్లిక్గా పెట్టాం, ప్రైవేట్ మీటింగ్లు పెట్టుకోవడం చాలా స్పాట్లు ఉంటాయి. ఎవడైనా నీతి వాక్యం మాట్లాడు, ఏ పార్టీ రిప్రజెంటేటివో ఆడు ఏ పార్టీ చెప్పండి, వాళ్ళ చరిత్రలో, వాళ్ళ హోటల్లో, వాళ్ళ విధానాలు, వాళ్ళ ఏర్పడిన ప్రభుత్వాలు, మారిన చేత కోటాను కోట్ల రూపాయలు అన్నీ మాడుకుందాం. అక్కల బొక్కల ఎవడాడా, అక్కల గౌడ్ అంటే అక్కల గౌడ్ నీతి వాక్యం సోషల్ మీడియాలో అమ్మాయిలు ఎదుర్కొంటే మాట్లాడకుండా నాకు వడరా, మీరు బయటికి రండి, రాజకీయం చెంది వెళ్తుంది, జోబులో 10 రూపాయలు తీసేప్పుడు ప్రజలకు ఖర్చు పెట్టిన జాబితా ఉండదు, మళ్ళీ మాడతారు అక్కల గౌడ్ అంటారు. పొద్దు పొద్దున్నే నాకు ట్రిప్ అయితే చేయకరా, అనవసరం టైం బొక్కది అంతే అది. అందుకని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి బాబు వీడియోలు చూసి పెద్ద పెద్ద నవ్వులో కూడా బాగా కెమెరామెన్ కంకత రాంబాబు లాంటి వీడియోలు సర్క్యులేట్ చేసుకోవాలి తప్ప మనం అలాంటి అడిగి ఎందుకు మనకు పత్యాపురం చెప్పి మనకి ఇది మహాటీవీ రేటింగ్ మనం తెస్తాను, మహాటీవీ ఏమన్నా టాప్ ఫైవ్లో ఉందా ఊరికోసం అర్థం లేకుండా మన అందరం వర్క్ చేసి మరి మహాటీవీ రేటింగ్ కింద తెస్తామండి, ఆల్రెడీ కింద చాలు మనం చూసి దాన్ని పెద్దవాళ్ళు చేస్తాం తప్ప ఏ ఉండదు అబ్బా. ఇవన్నీ భారత రిపోర్ట్లో మహా న్యూస్ ఏ ర్యాంకింగ్లో ఉందా పెచ్చమాటలు కాదని ఏ సాధారణంగా పట్టించుకొని అబ్బాయి ఏదో ఉంటుంది. 175 నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులను నియమించడానికి పవన్ కళ్యాణ్ గారు మిగిలిన 5 నెలల సమయం సరిపోద్దా, ఈ 5 నెలలు సరిపోతే ఇంకో 5 నెలలు తీసుకుంటాం. ఇప్పుడు 2019 అర్జెంటుగా ఎగేసుకుంటూ వచ్చేసి ఖచ్చితంగా సీఎం అవపతి పార్టీ వెళ్ళిపోతుంది నాకు అందుకు ఏ ఉండవు. ఆయన సమయానుకూలంగా ప్రతి విషయం మీద చాలా ఆచితూసి జాగ్రత్తగా వెళ్తున్నాడు. అందుకని క్యాండిడేట్లు నియమించాలా, ఎవరికి పదవులు ఇవ్వాలి, ఈ 5 ఏళ్ళు అంత తొందరగా ఉంది, 25 ఏళ్ళు నేను ఉంటాను మీరు నాతో ఉంటారా అన్నాడు ఆయన. 25 ఏళ్ళు ఎన్ని ఎలక్షన్లు చూస్తాం మనం, కమ్సేకం 4 ఎలక్షన్లు చూస్తాం కమ్సేకం, అవునా? మరి 4 ఎలక్షన్లు చూడడానికి సిద్ధపడ్డ వాళ్ళు అందరం ఈ ఎలక్షన్తో కొంపలే మూలిపోయినట్టు ఆ బాధ ఎందుకు? ముందు మనం బలంగా నిలబడాలి. మనం బలంగా నిలబడాలంటే ప్రతి నియోజకవర్గం ఈ సీటు మనకి ఇంపార్టెంట్, మన పరిధి మనం కన్ఫర్మ్ చేసుకుని అవి పని చేసుకుంటూ పోవాలి. సింపుల్ లాజిక్ అంతే.
మనం ఆ పని మీద ఫోకస్ చేద్దాం. సీఎం కుర్చీ రాజకీయాలు ఇవన్నీ లెటర్స్ లివ్ టు పార్టీ చీఫ్ ఆయన చూసుకుంటాడు. ఆయన మనకు అప్పగిచ్చిన పనుల వరకు జాతర చేసుకుంటూ వెళ్తే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. అది కేసు ఫైల్ చేద్దామా? కేసు ఫైల్ చేసి మళ్ళీ ఒక 40 డిబేట్లు మళ్ళీ మహామూర్తికి ఇచ్చినట్టు సాయంత్రం అయితే సీరియస్గా సూట్ వేసుకుని కూర్చుని చెప్పండి దీని మీద జనసేన వైఖరి ఏంటి, వీళ్ళొక విధానం ఏంటి, మళ్ళీ డిబేట్లు వేసుకుని.